భారతదేశ రవాణా వ్యవస్థలో కంప్లీట్ మార్పులు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఇక మీదట భారతదేశ మార్కెట్లోకి అరవై వేల ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి దీనివల్ల భారతదేశ మార్కెట్లో ఎటువంటి మార్పులు చేరుబోతున్నాయి ఈరోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జీతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్ గా నీతి ఆయోగ్ సీఈఓ అయిన అమితాబ్ కాంత్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ లో ఏమని చెప్పారంటే త్వరలో భారతదేశ వ్యాప్తంగా అరవై వేల ఎలక్ట్రిక్ బస్సు అయితే తీసుకురాబోతున్నాం అందులో భాగంగా ఒక పదివేల ఎలక్ట్రిక్ అయితే నెక్స్ట్ ఫేజ్ లో మేము టెండర్లు కూడా తీసుకోబోతున్నాం అని చెప్తున్నారు యాక్చువల్ గా ఏంటంటే మన ఇప్పటికే భారతదేశంలో ఫేమ్ టూ స్కీమ్ అనేది ఉండేది ప్రీవియస్ గా ఇప్పుడు ఫేమ్ త్రీ స్కీమ్ వస్తుంది చెప్తున్నారు ప్రీవియస్ గా ఫాస్టర్ రెడ్ ఆప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ కేటాయించింది ఇందులో శాతం ఎలక్ట్రిక్ బస్సులు కూడా కేటాయించడం జరిగింది ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు ఎలక్ట్రిక్ బస్సులు అనమాట సో అలాగా ఫ్రేమ్ టూ స్కీమ్ కింద ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి మొత్తం భారతదేశ వ్యాప్తంగా మేజర్ నగరాలైతే ఎలక్ట్రిక్ బస్సులు అయితే కేటాయించడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ బస్సు ఎలా ఒక కోటి రూపాయలు ఎలక్ట్రిక్ బస్సు అనుకోండి లక్ష యాభై లక్షల రూపాయలు అనేది సబ్సిడీ కింద ఇచ్చేసేవారు ఫేమ్ టు స్కీమ్ కింద ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే మరి కాస్త ఎలక్ట్రిక్ బస్సులు విపరీతంగా పెంచారు అంటే అరవై వేల ఎలక్ట్రిక్ బస్సులు అంటే దాదాపుగా మనకి రోడ్ల మీద ఎటు చూసినా ఎలక్ట్రిక్ బస్సులు కనిపించబోతున్నాయి అనమాట సో మేజర్గా గవర్నమెంట్ ఆధారిత బస్సు రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఎలక్ట్రిక్ బస్సులు అయితే తీసుకురాబోతున్నారు దీనివల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏమొస్తాయంటే పా పొల్యూషన్ చాలా వరకు అరికట్టవచ్చు అనమాట సో ప్రీవియస్ గా ఎప్పుడైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చారు ఢిల్లీ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు బాగా పెంచిన తర్వాత కొంత మేరకు పొల్యూషన్ అనేది తగ్గడం జరిగింది ఇప్పుడు మేజర్ నగరాలన్నీ కూడా పొల్యూషన్ బారిన పడుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసం అయితే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు రెండవది ఏంటంటే ఆపరేషనల్ కాస్ట్ బాగా తగ్గించుకోవచ్చని చెప్తున్నారు అమితాబ్ గాంత్ గారు ఏమని చెప్తున్నారు అంటే దాదాపుగా పన్నెండు నుండి పదమూడు పర్సెంటేజ్ ఆపరేషన్ కాస్ట్ తక్కువ ఉంటుంది కంపేర్డ్ విత్ డీజిల్ బస్సులతో పోల్చుకున్నట్లయితే అందుకే ఎలక్ట్రిక్ బస్సులు ప్రోత్సహిస్తున్నాయి రెండో కారణం కూడా చెప్పారు ఈ అరవై వేల ఎలక్ట్రిక్ బస్సులు అనేది త్వరలోనే తీసుకురాబోతున్నారండి అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో పదివేల ఎలక్ట్రిక్ బస్సుల కోసం అయితే టెండర్ కూడా కేటాయించడం జరిగింది అంటే మన భారతదేశంలో అయితే ఇక మీదట రాబోయే రెండు మూడు సంవత్సరాలు అయితే ఎక్కువగా మన రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులు అయితే చూడబోతున్నాయి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఇవి కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రై ది ఫ్యూచర్